let's see some examples. First example one chuddam. Example one enante oka object ni straight ga pai ki visilesa pai ki visilesina appudu dana height entha anukunnanu ikkada h height varaku pai ki okay na ante a nunchi b varaku illi marla em avutundi body b nunchi kindaku vastadiga కిందకు వస్తుందా ఎంత హైట్ ట్రావెల్ చేసింది హెచ్ హైట్ ట్రావెల్ చేసింది అంటే కింద నుంచి పైకి హెచ్ హైట్ వెళ్ళింది మళ్ళీ సేమ్ హెచ్ హైట్ నుంచి పై నుంచి కిందకు వచ్చింది బి నుంచి ఏకు వచ్చింది అప్పుడు డిస్టెన్స్ ఎంత డిస్ప్లేస్మెంట్ ఎంత ఓకే ఇప్పుడు ఏం చేద్దాం ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ తీసుకో డిస్ప్లేస్మెంట్ ఎస్ వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ ఏమని చెప్పారు ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ ఇక్కడ ఫైనల్ పొజిషన్ ఎంత హెచ్ ఇనిషియల్ పొజిషన్ ఎంత హెచ్ अंटे फाइनल पोजिशन h माइनस h इज ईक्वल टू ఎంత వచ్చింది 0 ओके ना अंटे ए पॉइंट దగ్గర స్టార్ట్ అయిపోయి మళ్ళా ఏ పాయింట్ దగ్గరికి వస్తే డిస్ప్లేస్మెంట్ ఎంత అయిపోయింది ఇక్కడ 0 అయిపోయి ఆర్ అండర్స్టాండ్ మరి ఇప్పుడు డిస్ప్లే డిస్టెన్స్ తీసుకుందాం మరి డిస్టెన్స్ ఎంత వస్తే డిస్టెన్స్ s ఇస్ ఈక్వల్ టు ఎంత హైట్ పైకి వెళ్ళింది h హైట్ పైకి ప్లస్ ఎంత హైట్ ఏ హై ఎంత హైట్ నుంచి కిందకు వచ్చింది సేమ్ హైట్ నుంచి కిందకు వచ్చింది కాబట్టి h is equal to ఎంత 2h అంటే ఒక ఏ పాయింట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యి మళ్ళా రిటర్న్ జర్నీ అదే పాయింట్ దగ్గరికి వచ్చింది అనుకోండి డిస్ప్లేస్మెంట్ ఏమైపోతుంది 0 అవుద్ది డిస్టెన్స్ వచ్చేసి డబుల్ అవుద్ది అంటే 2h ఓకే నౌ లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 2 ఇది ఎగ్జాంపుల్ 1 అనుకోండి ఇది ఎగ్జాంపుల్ 2 అనుకోండి ఇప్పుడు ఒక బాడీ సెమీ సర్కిల్ లో ట్రావెల్ చేస్తుంది సెమీ సర్కిల్ a నుంచి b కి ఒక సర్క్యులర్ పాత్ లో సెమీ సర్క్యులర్ పాత్ లో ట్రావెల్స్ ఇది ఆరిజిన్ ఓకే రేడియస్ ఎంత ఇక్కడ r ఇక్కడ కూడా రేడియస్ r ఓకే బాడీ ఇక్కడ a నుంచి b కి వెళ్తుంది a నుంచి b కి ఎలా వెళ్తది ab స్ట్రైట్ లైన్ పాత్ లో వెళ్తది ఎట్ ద సేమ్ టైం ab కర్వ్డ్ పాత్ లో కూడా వెళ్తది సో ఇప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇనిషియల్ గా ఎంత తీసుకుందాం డిస్టెన్స్ తీసుకుందాం నౌ డిస్టెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఎంత వస్తుంది ద టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఎంత 2 పై r ఓకేనా 2 పై r బై ఇది సెమీ సర్కిల్ కదా హాఫ్ బై 2 టోటల్ క్యాన్సిల్ అయిపోతుంది ఎంత మిగిలింది ఇక్కడ మనకి పై r మిగిలింది అంటే ఫైనల్ గా ఏమవుతుంది ఒక సెమీ సర్కిల్ లో డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే పై r ఉంటుంది సో s ఇస్ ఈక్వల్ టు పై r దిస్ ఇస్ క్లియర్ అంటే మనకి ఇక్కడ ap కర్వ్డ్ పాత్ లెంగ్త్ ఎంత అంటే పై r మరి ఏబీ స్ట్రైట్ లైన్ పాత్ ని ఎలా తీసుకోవాలి డిస్ప్లేస్మెంట్ కదా ఇప్పుడు ఏబీ కర్వ్డ్ పాత్ తో పోల్చుకుంటే ఏబీ స్ట్రైట్ లైన్ పాత్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ s వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు ఏఓ ప్లస్ ఓబీ అట్ రైట్ ఇస్ ఈక్వల్స్ టు 2r కదా ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ నుంచి బి ఓకేనా అంటే ఏబీ స్ట్రైట్ లైన్ పాత్ మొత్తం ఎంత ఆర్ ప్లస్ ఆర్ 2r వస్తుంది డిస్ప్లేస్మెంట్ 2r అయిపోయింది ఏబీ కర్వ్డ్ పాత్ ఏమో పై ఆర్ అయిపోయింది ఎందులో ఇది సెమీ సర్కిల్ లో సెమీ సర్కిల్ ఒక సెమీ సర్కిల్ లో డిస్టెన్స్ ఎంత అంటే పై ఆర్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 2r ఓకే పాజ్ చేసి చేసుకోండి ఓకే నౌ లెట్స్ సీ థర్డ్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం ఎగ్జాంపుల్ 3 ఇక్కడ ఎగ్జాంపుల్ 3 ఏం తీసుకుందాం ఒక సర్కిల్ తీసుకుందాం ఓకే రైట్ ఒక సర్కిల్ ఈ సర్కిల్ తీసుకుంటే ఇప్పుడు ఈ సర్కిల్ లో మనకి ఏం కావాలి డిస్ప్లేస్మెంట్ కావాలి డిస్టెన్స్ కావాలి ఓకే రైట్ ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళా ఏ అనే పాయింట్ దగ్గరికే వచ్చాను అంటే ఏ పాయింట్ ని ఇనిషియల్ గా తీసుకుంటున్నాను ఏ అనే పాయింట్ ని ఫైనల్ పాయింట్ గా కూడా తీసుకుంటున్నాను అంటే కంప్లీట్ ఒక సర్కిల్ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేసినట్టే కదా అంటే ఇక్కడ ఇనిషియల్ ఏ ని ఫైనల్ కూడా పాయింట్ ఏనే ఆర్ అండర్స్టాండ్ అప్పుడు డిస్టెన్స్ ఎంత వస్తుంది కంప్లీట్ గా ఒక సర్కిల్ కంప్లీట్ చేసాం అనుకోండి ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేసాం అనుకోండి ద టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఎంత అవుతుంది 2 పై r వస్తుంది అంటే డిస్టెన్స్ మనకి 2 పై r అయ్యింది మరి డిస్ప్లేస్మెంట్ ఎంత ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ గా 0 అయిపోయింది అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత అయ్యింది ఇక్కడ ఏ పాయింట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామో అదే పాయింట్ దగ్గరికి వచ్చి మరలా ఆగిపోతున్నాం కదా 0 అంటే ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్ లో డిస్టెన్స్ ఏమో మనకి 2
2 pi r untundi displacement vachesi 0 untundi okay clear now let's see example 4 example 4 lo oka particle towards east enta enta 4 meters enta east way east nunchi marle ente velthundi towards north enta towards north enta 3 meters pike ఇప్పుడు దీనికి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి దీని ఏమనుకుంటాం ఏ ఓ బి ఓకే ఇదేమో ఇనిషియల్ పొజిషన్ ఇదేమో ఫైనల్ పొజిషన్ మరి డిస్టెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ డిస్టెన్స్ అంటే మొత్తం పాత్ తీసుకోవాలి పాత్ లెంత్ డిస్టెన్స్ లెంత్ అంటాం అంటే ఇక్కడ ఎంత వచ్చేసి 4 ప్లస్ 3 ఇస్ ఈక్వల్స్ టు 7 మీటర్స్ వచ్చింది మనకి డిస్టెన్స్ మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా అది ఏ పాత్రలో వెళ్తుందో ఆ పాత్ర మీద డిపెండ్ అవుతుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ అంటే మన డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఏ నుంచి బీకి తీసుకోవాలి సో దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ అప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు ఏబి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి ఏబి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే వి షుడ్ ఫాలో పైథాగరస్ థీరం పైథాగరస్ థీరం అంటే ఏంటి ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ S vector मैं ऐसा जिसको बोलते हैं ये b square is equals to a o square plus o b square अगर पहले तो उसने a b square is equals to 4 square plus 3 square is equals to 16 plus 9 is equals to 25 चल मार के ओके ना ये पर a b अंतरास्तो a b is equals to root 25 अंते 5 meters हो सकते हैं अंते displacement एक रहने तो चल मार के करा 5 మీటర్స్ వచ్చింది అర్థమవుతుందా సో మనకి ఈ మోడల్ ఇచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయండి మనం సర్కిల్ తీసుకున్నాం అనుకోండి సర్కిల్ లో టోటల్ డిస్టెన్స్ 2 పై ఆర్ వస్తుంది డిస్ప్లేస్మెంట్ వచ్చే కంప్లీట్ సర్కిల్ లో డిస్ప్లేస్మెంట్ ఏ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ పాయింట్ దగ్గరికి వచ్చు డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది ఓకే రైట్ నా ప్లీజ్ నోట్ ఇట్ ఆల్ ఆఫ్ యు పాజ్ చేసి రాసుకోండి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎంత అనుకుందాం ఎగ్జాంపుల్ 5 తీసుకుందాం సో ఎగ్జాంపుల్ 5 ఏ తీసుకుందాం You take one arc. Okay, arc this one. Arc ante I am taking arc like this. Okay, this is the arc length. But arc find out chala tenge ali. A inchi B varku travel yes. So A inchi B travel yes na puto. Ipun na kya gaavali kada distance gaavali, displacement kuda gaavali. Rondo gaavali. Distance or displacement entry find out chala tenge ali. Okay, sir. This is the center of the arc CL ఇక్కడి నుంచి ఏం తీసుకుంటాం దీని రేడియస్ r వస్తుంది దీని రేడియస్ కూడా r మరి డిస్టెన్స్ అంటే ఏంటి AB కర్వ్డ్ పాత్ డిస్టెన్స్ అనుకుంటాం మరి డిస్ప్లేస్మెంట్ AB స్ట్రైట్ లైన్ పాతేగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకే క్లియర్ ఇప్పుడు ఈ టూ రేడియసెస్ మధ్య ఉన్న యాంగిల్ ని ఇక్కడ తీటా అనుకోండి అంటే తీటా ఇస్ ద టోటల్ యాంగిల్ ఆఫ్ ద ఆర్క్ ఓకే ఇప్పుడు నాకు ఇక్కడ డిస్టెన్స్ కావాలి డిస్ప్లేస్మెంట్ కావాలి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం లెట్స్ ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం డిస్టెన్స్ s ఫైండ్ అవుట్ చేద్దాం డిస్టెన్స్ s ఇస్ ఈక్వల్ టు మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తీటా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి a నుంచి b కు ఉన్నటువంటి ఆర్క్ లెంగ్త్ ని అప్పుడు మనం ఏం చేస్తాం యాక్చువల్లీ టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఎంత 2 π r ఓకే ఈ 2 π r సర్కంఫరెన్స్ ఆ టోటల్ లెంగ్త్ ఎంత యాంగిల్ లో ఉంటుంది మనకి ఇక్కడ 360 డిగ్రీస్ యాంగిల్ లో ఉంటుంది అంటే 360 ఇస్ ఈక్వల్ టు 2 π రేడియన్స్ ఏ కదా ఓకే 2 π మరి ఎంత యాంగిల్ లో ఫైండ్ అవుట్ చేయాలి తీటా యాంగిల్ లో ఉన్నటువంటి ఆర్క్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ తీటా ఓకేనా ఇప్పుడు ఆర్క్ లెంగ్త్ తీటా యాంగిల్ లో ఉంది ఓకేనా ఇప్పుడు ఈ తీటా యాంగిల్ లో ఉన్నటువంటి ఆర్క్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఎంత యాంగిల్ లో ఉంది దాన్ని దాంతో డివైడ్ చేసి ఇక్కడ మనం తీటా యాంగిల్ ని మల్టిప్లై చేస్తున్నాం దాంతో ఓకే రైట్ ఇప్పుడు ఎంత వస్తుంది మనకి ఇక్కడ 2 π 2 π క్యాన్సిల్ డిస్టెన్స్ ఆ s is equals to r తీటా ఓకేనా ఇక్కడ AB డిస్టెన్స్ అనేది తీటా యాంగిల్ లో ఇక్కడ టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఎంత యాంగిల్ లో ఉంది 360 డిగ్రీస్ యాంగిల్ లో ఉంది ఓకేనా నాకు ఇప్పుడు AB లెంగ్త్ కావాలి అంటే ఈ AB లెంగ్త్ లో ఉన్నటువంటి యాంగిల్ ని దేంతో మల్టిప్లై చేస్తున్నాను 2 పై ఆర్ బై 2 పై తో మల్టిప్లై చేస్తున్నాను నాకు అప్పుడు డిస్టెన్స్ ఎంత వచ్చింది ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ థీటా వచ్చింది ఈ ఫార్ములా మనకి మ్యాథ్స్ లో లెంత్ ఒక ఆర్క్ లో లెంత్ ఫార్ములా ఏంటి ఎల్ ఇస్ ఈక్వల్స్ టు
आर थीटा ने कदा अंत मन की एल इज ईक्वल्स टू आर थीटा आर्क फार्मूला कूडा చేయొచ్చు మన ఆర్క్ ఫైండ్ అవుట్ చే ఆర్క్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా అన్నమాట ఎల్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ తీటా ఓకే రైట్ మరి ఇప్పుడు నాకు డిస్ప్లేస్మెంట్ కూడా కావాలిగా మరి డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి లెట్స్ రైట్ డిస్ప్లేస్మెంట్ ఎస్ వెక్టర్ మరి ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు ఏ నుంచి బికి స్ట్రైట్ లైన్ పాత్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ లో ఉంది కదా దాన్ని ఇక్కడ రాసుకుందాం ఓకే లైక్ దిస్ This is A, this is B, and this is C. एक टोटल एंगल है तो नहीं? थीटा। इप्पन ये जैसे नंटे ये थीटा नहीं स्प्लिट जैसे ना। लाइक होते ये लेंथ नहीं टू पार्ट्स का कट जैसे ना। टू पार्ट्स का कट जैसे दिन एक्सल को ना ना इधर वो आपको नहीं। वो ये निंची वो को ना लेंथ नहीं एक्सल को ना ये निंची बी को ना लेंथ रखोड़ा एक्सल को ना। ओके ना? ఇప్పుడు నేను దీన్ని ఈ తీటా యాంగిల్ రెండు టూ పార్ట్స్ లాగా స్ప్లిట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది యాంగిల్ తీటా బై 2 వస్తుంది ఇక్కడ ఎంత వస్తుంది తీటా బై 2 వస్తుంది ఓకే దిస్ ఇస్ రేడియస్ సర్ దిస్ ఇస్ రేడియస్ ఇప్పుడు యాక్చువల్ నాకు ఏం కావాలి డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ నుంచి బి కున్న డిస్ప్లేస్మెంట్ అందుకే నేను ఏం చేస్తే ఇక్కడ నాకు x తెలియదు r తెలుసు రేడియస్ ఎంత కొంత ఇస్తాడు r x ఫైండ్ అవుట్ చేయాలి x ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి నేను ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ తీసుకోవచ్చు సైన్ थीटा बाय टू इज इक्वल अंटे थीटा बाय टू एंगल के ऑपोजिट लो ना एंगल एंता एक्स बाय हाइपोटेन्यूस ఎంత ఉంది ఇక్కడ r అప్పుడు x ఎంత వచ్చింది r sin थीटा बाय 2 వచ్చింది ఓకే క్లియర్ మరి డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది ఇక్కడ నాకు a టు b కదా a టు b అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత s వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు x ప్లస్ x 2x దెన్ s వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటు x ఎంత ఇచ్చాను అన్న r sin थीटा बाय 2 ఇచ్చాను r sin theta by 2 so finally displacement is equals to 2r sin theta by 2 in arc okay na ante oka arc lo distance ki nu iskovalsina formula endante s is equals to r theta okay nu displacement find out cheyalanuko arc lo a nunchi b ki straight line length ki appudu r 2r sin theta by 2 iskunte saripothu okay these are one of the important formula conditionals okay all of you read note it పాజ్ చేసి రాసుకోండి